हेलो एवरीवन, वेलकम टू आनंदंगा आस्वादिंचंडी। ई रोजु वेज लवर्स कोसम चिकेन मटन बिर्यानी मिंचिन रुचितो गुत्ती वंकाय बिर्यानी एला चेयालो चूपिंचबोतुन्नानु। ई वंकाय बिर्यानी वेज तीने वाले काकुंडा नॉन वेज तीने वालू कूडा बहुवा अनाल्सिंदे, एंदुकंटे रुचि अंत बागुंटुंदी। बिर्यानी कोसम स्टव पैन ओक कड़ाई पेट्टी 1/4 కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి। ఇవి సగం వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి। ఇవి కూడా వేగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 చిన్న దాల్చినా చెక్క ముక్కలు, 3 ఇలాచీలు, 5-6 లవంగాలు కూడా వేసి అన్నిటినీ దోరగా వేయించాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి। इदे कड़ाई फ्राई की सरपड़ा आयल वेसी वेड़ चेयाली। आयल बागा वेड़े याका 3 सन्नगा कट चेसिना पेद्द उल्लिपायलनु वेसी डीप फ्राई चेयाली। आनियन क्रिस्पी गा अय्याई, वीटिनी आयल नुंडी तीसी ओक प्लेट लो वेसुकोवाली। ओक बाउल लो 2.5 कप बासमती राइस कानी లేదా నార్మల్ రైస్ కాని వేసి ఒకసారి కడిగి మంచి నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు నానబెట్టాలి। ఇప్పుడు వేయించిన పల్లీలు మిగతావి కూడా చల్లగా అయ్యాయి, వీటిని ఒక మిక్సీ జార్ లో వేయాలి। దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 7 నుంచి 8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు వేయాలి। ఇందాక మనం ఫ్రై చేసిన ఆనియన్ లో నుండి 1/3 ఉల్లిపాయలు కూడా వేయాలి। ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గ్రైండ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇలా గ్రైండ్ అయ్యాక 1/4 కప్పు వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి। కన్సిస్టెన్సీ చూపించిన విధంగా ఉండాలి। ఈ పేస్ట్ ని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇక్కడ నేను మీడియం సైజ్ 9 నల్ల వంకాయలను తీసుకున్నాను, మీరు తెల్ల వంకాయలను కూడా తీసుకోవచ్చు। వీటిని ఒకసారి కడగాలి। వీటిని చూపించిన విధంగా మధ్యలో 6 భాగాలుగా కట్ చేయాలి। ఒకసారి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోండి। నేను తీసుకున్న వాటిలో అయితే పుచ్చులు ఏమీ లేవు, మిగతా వాటిని కూడా ఇలానే 6 భాగాలుగా చివర వరకు కట్ చేసి పెట్టుకోండి। వెంటనే ఇందాక మనం గ్రైండ్ చేసిన మసాలాలను వంకాయ మధ్యలో స్పూన్ తో కాని చేతితో కాని ఫిల్ చేయాలి। ఇలానే అన్ని వంకాయలను మధ్యలో పేస్ట్ తో ఫిల్ చేయాలి। ఇప్పుడు మనము ఇందాక ఉల్లిపాయలను ఫ్రై చేసిన కడాయిలోని ఆయిల్ ని కొద్దిగా తీసేసి మసాలా పెట్టిన వంకాయలను వేయాలి। వీటిని ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కలపాలి। స్టవ్ మంట చిన్నగా పెట్టి మూత పెట్టాలి। ఇలా ఒక 5 నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలి। ఇప్పుడు వంకాయలు సాఫ్ట్ గా ఫ్రై అయ్యాయి। ఇలా మెత్తగా అయిన వంకాయలను ఒక మందపాటి గిన్నెలో వాటికి ఉన్న ఆయిల్ తో సహా వేయాలి। మనము వంకాయలకు పెట్టి మిగిలిన గ్రేవీలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/4 కప్పు పెరుగు వేసి అంతా కలిసేట్టు కలపాలి। ఈ గ్రేవీని వంకాయలు వేసిన గిన్నెలో వేయాలి। ఇందులో సన్నగా ముక్కలు చేసిన ఒక క్యారెట్, కొద్దిగా పుదీనా ఆకులు వేయాలి। మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల నుండి సగం ఉల్లిపాయల్ని కూడా వేసి వంకాయలలోని స్టఫ్ డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా కలపాలి। ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి। నీళ్లు వేడి అయ్యాక దానిలో కొద్దిగా సాజీరా, కట్ చేసిన 3 మిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రిని వేయాలి। ఒక స్పూను నెయ్యిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపాలి। ఇప్పుడు నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యింది। మనం నానబెట్టిన బియ్యం నుండి నీళ్ళను వంపి మరుగుతున్న నీళ్ళలో వేయాలి। ఒకసారి స్పూన్ తో బియ్యాన్ని కలపాలి। ఇప్పుడు రైస్ 90% ఉడికింది। ఈ అన్నాన్ని ఏదైనా స్టీల్ జాల్ తో నీళ్లు లేకుండా తీస్తూ మనం వంకాయలు గ్రేవీ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి। ఒకసారి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా ఆకులు,
ఒక స్పూను నెయ్యి కూడా వేయాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి కొద్దిగా కొత్తిమీరను చల్లి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వేడిగా సర్వ్ చేయాలి. అబ్బా, బిర్యానీ స్మెల్ చాలా చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.